హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఏంటంటే నేను మీకు ఇంటర్మైల్స్లో ట్రిక్ చెప్పాను కదా, సో ఇంటర్మైల్స్ యాప్ బెస్ట్ సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ అని. సో దానికి ప్రూఫ్ అయితే నేను 15 డేస్లో అయితే కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ నేను 15 డేస్లో అయితే 1438 పాయింట్స్ అయితే ఎర్న్ చేశాను. సో ఆ ఎర్న్ చేసిన పాయింట్స్ తోటి నేనైతే రీడీమ్ అయితే పెట్టడం జరిగింది. సో ఇది అదే అకౌంటు, బట్ ఇప్పుడైతే ఆ 1438 పాయింట్స్ అనేది రీడీమ్ పెట్టాను కదా. సో రీడీమ్ పెట్టిన తర్వాత ఏంటంటే, సో మీకు చూపెడతాను. సో 16 డేస్లో 1515 మైల్స్ ఎంటర్ అది ఎర్న్ చేశాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ అకౌంట్. సో ఇది వచ్చేసి నా సెకండ్ అకౌంట్ అన్నమాట. సో సెకండ్ అకౌంట్ అంటే, సో మీకు అందులోనే చెప్పాను సో ఎలా చేయాలి అనేది. సో ఈ సెకండ్ అకౌంట్లో కూడా దగ్గర దాకా వచ్చేసినాం. సో 1285 ఇంటర్మైల్స్ అనేది వచ్చాయి. సో ఇంకొక 130 ఏమో ఇంటర్మైల్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో జస్ట్ ఒక దగ్గర అయితే ఒక 150 అయితే కావాల్సి ఉంటుంది. సో ఆ 150 అయ్యాక సో నేను మళ్ళీ రీడింగ్ పెడతాను. సో ఇది ఈ 2 to 3 డేస్లో అయితే అయిపోవచ్చు. అండ్ ఏంటంటే అది చాలైనా ఒక 4 డేస్లో అయితే ఇదైతే క్రియేట్ చేయడం జరిగింది. సో ఒక ఐడియా వచ్చి, సో ఆ ఐడియా ద్వారానే సో నేను మీకు ట్రిక్ అయితే చెప్పాను. అండ్ ఇప్పుడు ఏంటంటే నా మెయిల్లోకి అయితే వెళ్తాను. సో రీడింగ్ పెట్టాక సో మీకు ఏంటంటే ఫస్ట్ రీడింగ్ పెట్టిన వెంటనే ఇలాంటిది ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో యువర్ ఇంటర్మైల్స్ ఆర్డర్ అని. సో ఇది ఇచ్చాక సో ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే, సో 4 వర్కింగ్ డేస్లో వస్తుంది అని చెప్తుంది. బట్ ఎన్ని రోజులలో వచ్చింది అంటే, సో డేట్ చూసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి డేట్ కనిపిస్తుంది. సో డేట్ అయితే చూసుకోవచ్చు. సో ఆగస్ట్ 13th రోజు అయితే పెట్టాను. సో ఆగస్ట్ 13th రోజు 6:29 AM అంటే దగ్గర 6:30 AMకి అయితే పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఈరోజు జస్ట్ ఇప్పుడే ఇది అమెజాన్ ఓచర్ అయితే రావడం జరిగింది. సో ఈరోజు చూద్దాం ఏం డేటు. సో మీకు డౌట్ ఉంటే చూసుకోవచ్చు. ఇక్కడ 14th రోజు, సో నిన్ననే రీడింగ్ పెట్టాను అంటే 13, అండ్ మనకి పేమెంట్ వచ్చేసి 12:10 PMకి వచ్చింది. సో అంటే 1 డేలోనే నాకు వీళ్ళు ఓచర్ అనేది సెండ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ ఓచర్ని నేను మీకు యాడ్ చేసి పెడతాను. సో ఇక్కడ 250 రూపీస్ అన్నట్టు. సో ఇక్కడ ఈ కోడ్ ఉందా, ఈ కోడ్ అనేది కాపీ చేసుకోవాలి. సో దీన్ని కాపీ చేసేసుకున్న తర్వాత మన అమెజాన్ పే ఉందా, సో అమెజాన్ పేలోకి అయితే వెళ్ళాలి. సో అమెజాన్ పేలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ అనేవి కనిపిస్తాయి. సో దాని మీద క్లిక్ చేయండి, లేదా ఇక్కడ అమెజాన్ పే అని ఉంటుంది దాని మీద అయినా క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన, దీని మీద క్లిక్ చేసిన ఇక్కడికే వస్తాం. సో ఇంటర్ఫేస్ అయితే ఇలానే ఉంటుంది. అండ్ ఇప్పుడు కిందికి వెళ్ళాక ఇక్కడ యాడ్ గిఫ్ట్ కార్డ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది ఇందులో అయితే పేస్ట్ చేసేయండి. సో పేస్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ యాడ్ టు యువర్ బ్యాలెన్స్ అని ఉందా. సో బ్యాలెన్స్ కూడా చూసుకోవచ్చు, 116 ఉంది. అండ్ ఇప్పుడు 250 అయితే 360 వరకు అయితే మనీ అయితే రావడం జరుగుతుంది. సో చూసుకోవచ్చు ఇక్కడ 366 అనేవి అయింది. అండ్ ఇక్కడ గిఫ్ట్ కార్డ్ అమౌంట్ హ్యాస్ బీన్ యాడెడ్ టు యువర్ అమెజాన్ పే బ్యాలెన్స్. సో చూసుకోవచ్చు, మనకి ఇంత లైవ్ గ్రూప్లో మీకు అయితే రీడీమ్ చేసి చూపెట్టాను. సో గైస్ ఇది అండ్ ఇంటర్మైల్స్ అప్డేట్. సో మీరు నేను వీటికి సంబంధించిన ఎప్పటికప్పటి అప్డేట్స్ అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి, అండ్ ఎందుకు నచ్చలేదో కామెంట్లో అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.